వీఆర్ఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎంవీడి ప్రసాద్ మద్దతు పలికారు. వీఆర్ఏలకు కనీస వేతనం 20,000 రూపాయల హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయాలన్నారు. ఇచ్చిన డిఏ రికవరీ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని, డిఏఏతో కూడిన వేతనం ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో నిరసన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ వీఆర్ఏలకు వర్తించేలా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ వీఆర్ఏల్ కి వర్తించాలి. 60 సంవత్సరాలు దాటిన చనిపోయిన వీఆర్ఏ కుటుంబంలో కాంపిటీషన్ కింద ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. సహాయకులు వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఈ నిరాహార దీక్షల్ని బుట్టాయిగూడెం మండలంలో నిర్వహిస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన సందర్భంలో చాలా స్పష్టంగా వీఆర్ఏలకు సంబంధించి హామీలు ఇచ్చాడు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అందరికీ 21,000 రూపాయలు వేతనం చేస్తా, నామినీలు వీఆర్ఏలకు గుర్తిస్తాను, వీఆర్ఏల యొక్క న్యాయమైన డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశాడు. వీఆర్ఏల్ ధర్నా చేస్తూ ఉంటే అలంకార్ ట్యాకీస్ దగ్గర ధర్నా చౌక్లో ధర్నా చౌక్ వచ్చి మరీ స్పష్టమైనటువంటి వాగ్దానాలు చేశాడు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా నేటి వరకు ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయాలా? ఇది అన్యాయం, మోసం, దగ ఈ వీఆర్ఏల్ యొక్క ఎందుకు మీరు ఇంత చిన్నచూపు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు వీఆర్ఏల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనం 10,500 రూపాయలు, ఈ రోజున పెరిగిన ధరలతో చూస్తే చాలీ చాలా వేతనం. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం నిర్ణయించినటువంటి 10,500 రూపాయలనే ఇప్పటికీ తీసుకుంటూ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని వీఆర్ఏల్ పడుతున్నారు. కుటుంబాలు పోషించుకోవడం కష్టంగా ఉంది. తక్షణమే వాళ్ళందరికీ 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి సిఐటి తరఫున డిమాండ్ చేస్తాను. రెండో సమస్య, నామినీలు అనేక మంది గత అనేక సంవత్సరాలకి ఈరోజు పనిచేస్తున్నారు, వాళ్ళని వీఆర్ఏలకు గుర్తించండి. వాళ్ళతో పని చేయించుకుంటున్నారు, వాళ్ళతో వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. మరి వీఆర్ఏలకు గుర్తించడానికి వచ్చినటువంటి ఆటంకం ఏంటి, ఇబ్బంది ఏంటి? అధికారులు తక్షణమే దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. అలాగే వీఆర్ఏలకి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇవ్వండి తక్షణం అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మండల స్థాయిలో దీక్షలు చేస్తూ ఉన్నారు. రేపు జిల్లా స్థాయిలో కూడా ఈ పోరాటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సరే మీరు ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే అవసరమైతే రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనకి సిద్ధమవుతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.